క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ శుభాలు. మళ్ళీ ప్రధానిగా దూసుకొచ్చిన బెంజమిన్ నెతన్యాహు ఇక స్టార్ట్ అవబోతున్న ప్రవచన నెరవేర్పులు. బెంజమిన్ నెతన్యాహు మళ్ళీ ఇస్రాయెల్ ప్రధానిగా గెలవటం చాలా గొప్ప విషయం, అండ్ దేవుని ప్లాన్ కూడా. ఇలా బెంజమిన్ నెతన్యాహు మెజారిటీతో వచ్చాడో లేదో చుట్టూ ఉన్న దేశాలకు దడ పుట్టింది. అందుకే నిన్న కోపం తట్టుకోలేక ఇజ్రాయెల్ పైకి 4 ర్యాకెట్లు వేశారు. ఎందుకంటే నెతన్యాహు వస్తే చుట్టూ ఉన్న ఇస్లాం దేశాలు ఆటలు సాగవు గనుక. పాలస్తీనా, సిరియా, జోర్డాన్, ఈజిప్టు ప్రాంతాలలో ఉన్న మిలిటెంట్లు ఆగడాలకు సాగవు. గతంలో నెతన్యాహు 15 సంవత్సరాలు ఎక్కువ కాలం చరిత్ర ఉన్న ప్రధానమంత్రి. ఈయనపై ఎన్నో అభియోగాలు వచ్చాయి, కానీ అవన్నీ శత్రువు పన్న పన్నాగాలని తెలుసుకున్న ఇస్రాయేలీలు మళ్ళీ బెంజమిన్ నెతన్యాహుకు పట్టం కట్టారు. ఈయన లిక్విడ్ పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. లిక్విడ్ నేషనల్ లిబరల్ మూమెంట్ పార్టీ అని దీన్ని అంటారు. ఈ లిక్విడ్ నెతన్యాహు పార్టీని ఇస్రాయేలీలు బిబ్లికల్ పార్టీ అని అంటారు. నెతన్యాహు ఒక బిలీవరు. ఆయన తీసుకునే నిర్ణయాలు, పరిపాలన అంతా కూడా దైవచిత్తానుసారంగా ఉంటుంది. నెతన్యాహు తన సహోదరుడైన యోనాతాను 1976లో హైజాకర్స్ చే చంపబడిన తరువాత నెతన్యాహు గారు రాజకీయాల్లోకి వచ్చాడు. 1984లో అమెరికాకు ఇస్రాయేలీ అంబాసిడర్గా పనిచేశారు. ఇప్పుడు మనం అసలు విషయాలను చెప్పుకోబోతున్నాం, జాగ్రత్తగా వినండి. బెంజమిన్ నెతన్యాహు గురించి మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఈయన ద్వారా రేపు దేవుడు చాలా ఇంపార్టెంట్ బైబిల్ ప్రవచనాలను నెరవేర్చబోతున్నారు. గతంలో ప్రధానులు అయినటువంటి ఏరియల్ షారోన్, యహుద్దు ఆల్మర్టు, షిమోన్ పెరీస్ వీళ్ళెవ్వరూ కూడా చేయలేని దైవ వాక్య పనుల్ని, ప్రవచనాల నెరవేర్పుల పరంపర దేవుడు ఈయన ద్వారా చేస్తున్నారు. గతంలో ట్రంప్తో కలిసి చాలా వాక్యానుసారమైన పనులు చేయటం జరిగింది. వాటిలో ఒకటి గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇస్రాయెల్లో స్వాధీనం చేయటం, ఇంకా చాలా చాలా అతి ప్రాముఖ్యమైంది ఇస్రాయెల్ రాజధానిని టెల్ ఆవివ్ నుంచి యెరూషలేముకు మార్చటమే అతిపెద్ద ప్రవచన నెరవేర్పు. ఎలా అంటే, యెరూషలేమును దావీదు 36 సంవత్సరాల పైచిలుకు రాజధానిగా పెట్టుకొని పరిపాలన చేశాడు. అదే యెరూషలేమును మరలా మేము రాజధానిగా చేసుకోవాలని నెతన్యాహు పట్టుపట్టి ట్రంప్ ద్వారా యెరూషలేమును ఇస్రాయెల్కు రాజధాని చేశారు. ఇది దేవుని చిత్తం. ఎందుకంటే యెరూషలేం ఏరియాలోనే సొలొమోను మందిర స్థలం ఉంది గనుక, అప్పుడు 3rd జెరూసలేం టెంపుల్ కట్టడానికి ఈజీ అవుతుంది. అసలు మనం చెప్పుకోవాలంటే ప్రధానమంత్రులకు ఎందుకు మతపరమైన టెంపుల్ విషయం, కానీ బెంజమిన్ నెతన్యాహు 3rd టెంపుల్ గురించి ఒక నిర్దిష్టమైన ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే ఆ మధ్య టెంపుల్ స్థలం గురించి ఇస్రాయేల్ ప్రధానమంత్రుల్లో ఎవరు కూడా అనలేని, చెప్పలేని ఛాలెంజింగ్ మాటలు గద్గద స్వరంతో బెంజమిన్ నెతన్యాహు అన్నాడు. ఆ మాటలు ఏంటో ఒకసారి మీరు కూడా వినండి. The Temple Mount is in our hands. The Temple Mount is in our hands. The Temple Mount is in our hands. చూసారా, అందుకే ఈ బెంజమిన్ నెతన్యాహును నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రధానమంత్రి అని అంటాను. అందుకే దేవుడు ఈయన్ని మరలా ట్రాక్ మీదకు తెచ్చాడు. త్వరలో అమెరికా కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ట్రంప్కు ఇంకోసారి అమెరికా అధ్యక్షుడిగా అయ్యే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ కలిస్తే ఇస్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలకే కాదు, లోకంలో ఉన్న 68 ఇస్లాం దేశాలకు భయమే. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇస్రాయెల్కు ఎవరు ప్రధానమంత్రి ఉన్నా, అమెరికాకు ఎవరు అధ్యక్షులుగా ఉన్నా, దేవుడు తన ప్రవచనాల నెరవేర్పులను మాత్రం, రాకడ గుర్తులను మాత్రం నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతారు. అయితే బెంజమిన్ నెతన్యాహు రావటం శుభ పరిణామం. ఎందుకంటే ఈయనైతే కరెక్ట్గా ప్రవచనాల నెరవేర్పుల పరంపర ఈయనుంటేనే సాగిద్ది. వేచి చూద్దాం పరిణామాలు ఎలా వస్తాయో, దేవుని అంత్యకాల నిర్ణయాలు ఎలా జరుగుతాయో మనం ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూద్దాం. ఈ బెంజమిన్ నెతన్యాహు ప్రధానమంత్రి గురించి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆయనకి సరైనటువంటి గైడెన్స్ ఇచ్చేలాగున వీరి గురించి మనం ప్రార్థనలో పెడదాం. అటు కృపా ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మరొక అమూల్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ ఫస్ట్ మీకే అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మే గాడ్ బ్లెస్ యూ.